ఖరీదైతే దానిని అందించడమే విమ్ లక్ష్యం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విమ్స్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ తెలంగాణ పాలిటెక్నిక్లో ఇంపార్టమెంట్ అయిన టాపిక్ ట్రిగ్నోమెట్రీ, త్రికోణమితి. దాంట్లోంచి మీకు 5 మార్క్స్ కంపల్సరీగా వస్తుంది, చాలా ఈజీ. 5 to 6 మార్క్స్ వస్తాయి, ఒక్కొక్కసారి 7 మార్క్స్ ఇస్తుంటాడు. సో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మంచిగా మంచి స్కోర్ చేసుకోవచ్చు. మంచి మంచి షార్ట్ కట్స్ ఇందులో ట్రిగ్నోమెట్రీలో మీకు చెప్తాను. మనకి 50 మార్కులు ఉన్న దాంట్లో మనకి 6 to 7 మార్క్స్ అండి చాలా కీలకమైన మార్క్స్ అండి, చాలా ఇంపార్టెంట్ మార్క్స్. కంపల్సరీగా మీరు మంచిగా స్కోర్ చేసుకోవడానికి ఈజీ టాపిక్. మరి కొన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా షార్ట్ కట్స్తో నేర్చుకుంటే మీకు మా విమ్స్ సంస్థ నుంచి మీకు మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో వెల్కమ్ టు ద టాపిక్ ట్రిగ్నోమెట్రీ. త్రికోణమితి అసలు ట్రిగ్నోమెట్రీ, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్ ట్రిగ్నాన్ అండ్ మెట్రాన్. త్రికోణమితి అంటే 3 కోణముల యొక్క కొలత. నౌ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్ ట్రిగ్నాన్ అండ్ మెట్రాన్. ట్రిగ్నాన్ అండ్ మెట్రాన్. ట్రిగ్నాన్ అంటే ట్రయాంగిల్స్, మెట్రాన్ అంటే మెజర్మెంట్. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్ ట్రిగ్నాన్ అండ్ మెట్రాన్. ట్రయాంగిల్స్ మెజర్మెంట్, 3 కోణముల యొక్క కొలతలను ఈ త్రికోణమితి అంటాం అన్నమాట. ఇందులో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. ఇందులో 3 సిస్టమ్స్ ఉన్నాయండి. వాట్ ఆర్ దేర్? వన్, సెక్సాజిసిమల్ సిస్టమ్. అండ్ 2, సెంటీసిమల్ సిస్టమ్. సర్క్యులర్ సిస్టమ్. ఆర్ రేడియన్ మెషర్. షష్ట్యాం సమానము. శతాం సమానము. వర్తుల మానము. ఇందులో సెక్సాజిసిమల్ సిస్టమ్ తీసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్రిటిష్ సిస్టమ్. దీన్ని బ్రిటిష్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇన్ దిస్ సిస్టమ్ వన్ రైట్ యాంగిల్ ఇస్ డివైడ్ ఇంటూ 90 ఈక్వల్ పార్ట్స్. వన్ రైట్ యాంగిల్ ఇస్ డివైడ్ ఇంటూ 90 ఈక్వల్ పార్ట్స్ అండ్ ది నేమ్డ్ యాజ్ డిగ్రీస్. ఒక రైట్ యాంగిల్ తీసుకొని 90 భాగాలు చేసి దాన్ని డిగ్రీస్ అన్నారు. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 90 డిగ్రీస్ ఉంటాయి. ఫర్ వన్ రైట్ యాంగిల్ ఇస్ డివైడ్ ఇంటూ 90 ఈక్వల్ పార్ట్స్ నేమ్డ్ యాజ్ డిగ్రీస్. ఈచ్ డిగ్రీ, ఒక్కొక్క డిగ్రీని తీసుకుంటారు ఇందులో, ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 60 ఈక్వల్ పార్ట్స్. 60 ఈక్వల్ పార్ట్స్ అండ్ ది నేమ్ యాజ్ మినిట్స్. అలా ఈచ్ మినిట్ ఈజ్ అగైన్ డివైడ్ ఇంటూ 60 ఈక్వల్ పార్ట్స్ అండ్ ది నేమ్ యాజ్ సెకండ్స్. ఒక రైట్ యాంగిల్ తీసుకొని 90 ఈక్వల్ పార్ట్స్ చేసి దాన్ని డిగ్రీస్ అన్నారు. ఒక డిగ్రీని తీసుకొని దాన్ని 60 ఈక్వల్ పార్ట్స్ చేసి దాన్ని మినిట్స్ అన్నారు. ఒక మినిట్ని తీసుకొని దాన్ని 60 ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటే చేస్తే దాన్ని సెకండ్స్ అంటారు. ఫర్ ఈ సిస్టమ్ నుంచి వన్ రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్, 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. సో అకార్డింగ్ టు సెక్సాజిసిమల్ సిస్టమ్, షష్ట్యాం సమానం నుంచి ఏమండి, ఒక రైట్ యాంగిల్ 90 డిగ్రీస్, 1 డిగ్రీ 60 మినిట్స్, 1 మినిట్ 60 సెకండ్స్. అది సెక్సాజిసిమల్ సిస్టమ్. అంటే ఈ సిస్టమ్స్ గురించి మీకు 10th క్లాస్లో మీకు అంత కాన్సన్ట్రేట్ చేయరు, బట్ ఈ సిస్టమ్స్ చాలా 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 ఫ్యూచర్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాగ డిగ్రీస్ నుంచి గ్రేడ్స్ ఎలా మార్చాలి, గ్రేడ్స్ నుంచి డిగ్రీస్ ఎలా మార్చాలి, ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో గ్రేడ్స్ ఇస్తాడు దాన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి,
టిపికల్ క్వశ్చన్ పేపర్ వచ్చింది అనుకో, డిగ్రీస్ కాకుండా మీకు గ్రేడ్స్ ఇస్తాడు. గ్రేడ్స్ని డిగ్రీస్లో మార్చాలంటే మనకు ఈ కాన్సెప్ట్ అనేది తెలియాలండి. నెక్స్ట్ సెంటీస్మల్ సిస్టమ్. ఈ సెంటీస్మల్ సిస్టమ్ శతాంశ మానంలో ఏంటంటే, వన్ రైట్ యాంగిల్ ఇస్ డివైడెడ్ టు 100 ఈక్వల్ పార్ట్స్. 100 పార్ట్స్ చేస్తారండి, 100 ఈక్వల్ పార్ట్స్, అండ్ ది నేమ్డ్ యాజ్ గ్రేడ్స్. దాన్ని గ్రేడ్లు అన్నారు. ఈచ్ గ్రేడ్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇన్ టు 100 ఈక్వల్ పార్ట్స్ అండ్ ది నేమ్డ్ యాజ్ మినిట్స్. 100 మినిట్స్ అండ్ ఈచ్ మినిట్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇన్ టు 100 ఈక్వల్ పార్ట్స్ అండ్ ది నేమ్డ్ యాజ్ సెకండ్స్. ఒక రైట్ యాంగిల్ తీసుకొని 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తే దాన్ని 100 గ్రేడ్స్ ఉంటాయి ఒక రైట్ యాంగిల్లో. అలా ఒక గ్రేడ్ని తీసుకొని 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తే దాన్ని మినిట్స్ అన్నారు. అలాగే 1 మినిట్ని 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తే దాన్ని సెకండ్స్ అని నేమ్ పెట్టారన్నమాట. క్లియర్? ఈ సిస్టమ్ నుంచి ఒక రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, ఎన్ని పార్ట్స్ చేస్తారు, 100 కాబట్టి 100 గ్రేడ్స్. 1 గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 100 మినిట్స్ అండ్ 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 100 సెకండ్స్ అకార్డింగ్ టు సిస్టమ్. దీన్ని కూడా ఫ్రెంచ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ ఫ్రెంచ్ సిస్టమ్. ఇన్ దిస్ సిస్టమ్ 1 రైట్ యాంగిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్ నేమ్డ్ యాజ్ గ్రేడ్స్. ఈచ్ గ్రేడ్ ఇస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్ నేమ్డ్ యాజ్ సెకండ్స్. మినిట్స్, ఈచ్ మినిట్ ఇస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్ అండ్ నేమ్డ్ యాజ్ సెకండ్స్. సో అకార్డింగ్ టు సిస్టమ్ 1 రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 100 గ్రేడ్స్ అండ్ 1 గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 100 మినిట్స్ అండ్ 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 100 సెకండ్స్. దీని నుంచి రైట్ యాంగిల్లో గ్రేడ్స్ నుంచి రేడియన్స్, రేడియన్స్ నుంచి గ్రేడ్స్కి మనం ఈజీ కన్వర్షన్ నేర్చుకోవచ్చు. అది మీకు కూడా చెప్తాను. నెక్స్ట్ వత్తులు మనం అన్నాం కదా, సర్క్యులర్ సిస్టమ్ ఆర్ రేడియన్ మెజర్. ఈ సర్క్యులర్ సిస్టమ్ ఆర్ రేడియన్ మెజర్ నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టు డిఫైన్ వాట్ ఈజ్ మెంట్ బై రేడియన్. రేడియన్ అంటే ఏమిటి అని గుర్తు నేర్చుకోవాలండి. రేడియన్ అంటే ఏంటంటే, ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, 4 భాగాలు చేసినప్పుడు ఇక్కడ రేడియస్ ఎంత అయితే ఉందో అక్కడి నుంచి ఒక ఆర్క్ కొట్టామనుకోండి, ఇది ఆరు, ఇది కూడా ఆర్. ది యాంగిల్ సబ్స్టెండెడ్ బై అన్ ఆర్క్ అట్ ది సెంటర్, సచ్ దట్ ది లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ది యాంగిల్ సబ్స్టెండెడ్ బై అన్ ఆర్క్ అట్ ది సెంటర్ సచ్ దట్ ది లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఈ ఎంత ఆఫ్ ది ఆర్క్ ఎంతైతే ఉందో, రేడియస్తో సమానం ఎప్పుడైతే అయిందో, వ్యాసార్థంతో సమానం అయిందంటే అక్కడ ఏర్పడిన కోణం ఏంటవుతుందంటే 1 రేడియన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, 15-20 సెంటీమీటర్ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని 4 భాగాలు చేసాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది, 20 సెంటీమీటర్ సర్కిల్ కాబట్టి మనకి సర్కిల్ ఎంత లెంత్, మొత్తం లెంత్ 20 సెంటీమీటర్స్ ఇవ్వచ్చు, రేడియస్ 20 సెంటీమీటర్స్ ఇవ్వచ్చు, ఆరిజికల్ 20 సెంటీమీటర్స్, అంటే ఇది 20 సెంటీమీటర్స్. అలా ఇక్కడి నుంచి 20 సెంటీమీటర్స్ ఆర్క్ తీసుకొని ఇక్కడ 20 సెంటీమీటర్స్ మార్క్ చేసుకుంటే, ఈ లెంత్ 20 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ ఫామ్ చేసాం అనుకోండి, ఈ యాంగిల్ ఏంటంటుంది అంటే 1 రేడియన్ అంటారు. ఎప్పుడైతే ఈ ఆర్క్ ఈ రేడియస్కి సమానం అయితే దాన్ని 1 రేడియన్ అంటారనమాట. ది యాంగిల్ సబ్స్టెండెడ్ బై అన్ ఆర్క్ అట్ ది సెంటర్ సచ్ దట్ ది లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఇస్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఎప్పుడైతే ది లెంత్ ఆఫ్ ది ఆర్క్ రేడియస్కి సమానమైందో అక్కడ ఏర్పడిన యాంగిల్ని 1 రేడియన్ అంటారు. నౌ ఇన్ ది సిస్టమ్ ఇది మనకి ఏంటంటే, పై రేడియన్స్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. పై రేడియన్స్ ఇస్ ఈక్వల్ టు అంత 180 డిగ్రీస్ అని ప్రూవ్ చేయడం జరిగింది. దీనికి కూడా ప్రూఫ్ ఉంది, ఆ ప్రూఫ్ అంతా మీకు అవసరం లేదు. ఆ ప్రూఫ్ కావాలంటే నేను చెప్తాను, బట్ ఆ ప్రూఫ్ కూడా మీకు ఇది అవసరం లేదు. యాక్చువల్లీ మన పబ్లిక్ ఎగ్జామ్ మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అవసరం లేదు, బట్ అది ఫ్యూచర్లో నేర్చుకుంటే మంచిది. బట్ పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. క్లియర్? దీని రేడియన్ అంటే ఏంటి, ది యాంగిల్ సబ్స్టెండెడ్ బై అన్ ఆర్క్ అట్ ది సెంటర్ సచ్ దట్ ది లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఎప్పుడైతే ఈ ఆర్క్ ఈ రేడియస్ సమానమైందో, వ్యాసార్థం సమానమైందో, కంపల్సరిగా దాన్ని 1 రేడియన్ అంటారనమాట. క్లియర్? దీని నుంచి పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీంట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి పాలిటెక్నిక్లో అడిగింది ఏంటంటే, 1 రేడియన్ విలువ అడుగుతాడు. 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీస్ 16 మినిట్స్.
గుర్తుపెట్టుకున్నందరు 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీస్ 16 మినిట్స్ అనమాట. అలా 18 సెకండ్స్ కూడా ఒక్కొక్కసారి ఇస్తుంటాడు. 18 సెకండ్స్ ఇస్తే 18 సెకండ్స్ రాసుకోవచ్చు. ఒక్కొక్కసారి 57 డిగ్రీస్ 16 మినిట్స్ ఇస్తాడు, 57 డిగ్రీస్ 17 మినిట్స్ ఇస్తాడు. ఫర్ 1 రేడియన్ విలువ మనకు కంపల్సరీ చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీస్ 16 మినిట్స్ 18 సెకండ్స్. అది అది కూడా మనకి ప్రూఫ్ ఉంది. మనకి ఇదంతా ప్రూఫ్లు అంతా ఇప్పుడు మనకి పాలిటెక్నిక్లో మనకంత అవసరం లేదు కాబట్టి అదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? డిగ్రీస్ నేర్చుకున్నాము, గ్రేడ్స్ నేర్చుకున్నాము, రేడియన్స్ నేర్చుకున్నాము. ఈ మూడింటి యొక్క రిలేషన్ నేర్చుకోవాలి. దెన్ యూ హావ్ టు ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ డిగ్రీస్, గ్రేడ్స్ అండ్ రేడియన్స్. రిలేషన్ బిట్వీన్ డిగ్రీస్, గ్రేడ్స్ అండ్ రేడియన్స్. డిగ్రీలు, గ్రేడులు మరియు రేడియన్ల యొక్క భేదం ఏంటంటే ఇక్కడ D/90 ఇజ్ ఈక్వల్ టు G/100 ఇజ్ ఈక్వల్ టు 2C/π. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్ అన్నమాట. D/90 ఈజ్ ఈక్వల్ టు G/100 ఇజ్ ఈక్వల్ టు 2C/π. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ డిగ్రీస్ అంటే ఏంటంటే 60 డిగ్రీస్ని గ్రేడ్లో మార్చాలనుకోండి. గ్రేడ్స్లో మార్చాలంటే D/90 ఈజ్ ఈక్వల్ టు G/100 రిలేషన్ తీసుకోవాలి. D/90 ఈజ్ ఈక్వల్ టు G/100. D ఎంత? 60 డిగ్రీస్. 60/90 ఈజ్ ఈక్వల్ టు G/100. నా 0 0 కంటే క్యాన్సిల్ అవుతుంది. 3 2s and 3 3s. క్లియర్? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 200/3 ఈజ్ ఈక్వల్ టు జీ. ఫర్ జీ అంటే ఏంటి? గ్రేడ్స్ వచ్చినాయి అన్నమాట. ఇది 200/3 గ్రేడ్స్. ఫర్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రేడ్లు? 200/3 గ్రేడ్స్. అంటే రిలేషన్ అన్నమాట. గ్రేడ్స్ నుంచి డిగ్రీస్ నుంచి గ్రేడ్స్కి మార్చాలంటే ఈ రిలేషన్ ఉపయోగించాలి. D/90 ఈజ్ ఈక్వల్ టు G/100 ఈజ్ ఈక్వల్ 2C/π. అలాగే 200 గ్రేడ్లు ఉన్నాయండి. 200 గ్రేడ్లు రేడియన్స్లో మార్చాలి. డిగ్రీస్లో మార్చాలి. ఇప్పుడు మన సేమ్ రిలేషన్ D/90 ఈజ్ ఈక్వల్ టు G/100. ఇప్పుడు డి కట్టాలి కదా, డిగ్రీస్ కదా. D/90 ఈజ్ ఈక్వల్ టు జీ ఎంత అండి? 200/100. నువ్వు 100 క్యాన్సిల్ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 90 డిగ్రీస్ ఇంటూ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అనుకోండి. డి ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 180 డిగ్రీస్. అంటే 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రేడ్లు? 200 గ్రేడ్లు 200 గ్రేడ్స్. ఇప్పుడు D/90 ఈజ్ ఈక్వల్ టు G/100 ఈజ్ ఈక్వల్ టు 2C/π. ఇక్కడ డి కట్టాలి, ఇక్కడ జీ కట్టాలి, ఇక్కడ సి కట్టాలి. ఇప్పుడు ఇది కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం అది కూడా కన్వర్ట్ చేస్తాం. అది కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ డిగ్రీస్ నుంచి గ్రేడ్స్ మార్చడానికి చెప్పాను కదా. అప్పుడు మనం డిగ్రీస్ నుంచి రేడియన్స్కి అలా మార్చాలి. డిగ్రీ టు రేడియన్స్ మనకి రిలేషన్ ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదా, D/90 ఈజ్ ఈక్వల్ టు G/100 ఈజ్ ఈక్వల్ టు 2C/π. క్లియర్? మనకి డిగ్రీస్ కదా. ఇప్పుడు 60 డిగ్రీలు ఉంది. 60 డిగ్రీలు రేడియన్లో మార్చాలి. రేడియన్లో మార్చాలంటే D/90 ఈజ్ ఈక్వల్ టు 2C/π. సి వాల్యూ కనుక్కోవాలి రేడియన్లు అంటే. నా డి అంటే ఏంటి? 60/90 ఈజ్ ఈక్వల్ టు 2C/π. నా 0 0 క్యాన్సిల్ అవుతుంది. 3 2s and 3 3s. నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ చేసావు అనుకుంటే 4 అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ చేయొచ్చు. ఈ పై నీటి పని తీసుకొస్తే ఎంత అవుతుంది? 5/3 ఈజ్ ఈక్వల్ టు సి. సి వాల్యూ కట్టడం నేర్చుకోవాలన్నమాట. క్లియర్? సి ఈజ్ ఈక్వల్ టు 5/3. 5/3 రేడియన్స్. రేడియన్స్ అంటే సి అనమాట. దేర్ఫోర్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5/3 రేడియన్స్. దీనికి ఒక్కదానికే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనకి పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని తెలుసు కదా. 5 రేడియన్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియన్స్? అంటే 60 × π/180 ఇలా కూడా చేసుకోవచ్చు. 60 × π/180. ఫర్ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 6 1s 6 3s ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5/3 రేడియన్స్. ఫర్ 60 డిగ్రీస్ విలువ 5/3 రేడియన్స్. మీరు విన్నా చాలా యాంగిల్స్ ఉంటాయి. చాలా యాంగిల్స్ మనము ఎగ్జామ్లో మనం ప్రాక్టీస్ చేసుకుంటే
60 డిగ్రీస్ని 30 డిగ్రీస్ని 45 డిగ్రీస్ 270 డిగ్రీస్ 120 డిగ్రీస్ అలాంటి యాంగిల్ హోంవర్క్స్ చేసుకొని కన్వర్ట్ చేసుకోండి. డిగ్రీస్ మీ ఇష్టం, ఏ నెంబర్ తీసుకున్నా డిగ్రీస్ నుంచి గ్రేడ్స్కి, గ్రేడ్స్ నుంచి రేడియన్స్, రేడియన్స్ నుంచి గ్రేడ్స్కి మొత్తం ఏదైనా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం అంత కాన్సన్ట్రేషన్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఈ దాంట్లో నుంచి బిట్ మనకి అడిగే క్వశ్చన్ ఉండదు. కంపల్సరీగా ఒక రేడియన్ అంటే విలువ అడుగుతాడు. అదే కొంచెం టిపికల్ క్వశ్చన్ అంటే 1 రేడియన్ విలువ అడుగుతాడు అన్నమాట. మిగతాది ఏమి అడగడు, మీరు అంత కన్ఫ్యూజ్ అయ్యి చేయక్కర్లేదు. క్లియర్. నెక్స్ట్, ఒక లెంత్ ఆఫ్ ది ఆర్క్ అడ్డానికి ఫార్ములా, లెంత్ ఆఫ్ ది ఆర్క్, ఇది కూడా సిలబస్లో లేదు. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో కష్టమైన క్వశ్చన్ అన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడుగుతాను. చాప మేక పడవు, లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ తీటా. ఆర్ అంటే రేడియస్ వ్యాసార్థము, తీటా అంటే యాంగిల్, యాంగిల్ ఇన్ రేడియన్స్, యాంగిల్ ఇన్ రేడియన్స్, వర్తులమానంలో కోణము, వర్తులమానంలో కోణము. వ్యాసార్థము ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ తీటా. మరి లెంత్ ఆఫ్ ది ఆర్క్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఉందండి, ఒక సర్కిల్లో ఇక్కడ ఇలా యాంగిల్ ఇచ్చేసాడు, ఇక్కడ తీటా ఇచ్చాడు, ఎంత 180 డిగ్రీలు ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, ఎల్ కట్టాలి, ఎల్ కట్టాలన్నమాట. మన ఫార్ములా ఏంటి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ తీటా. ఆర్ ఎంత ఇచ్చాడు, ఆర్ ఈజ్ ఈక్వల్ 15 సెంటీమీటర్లు ఇచ్చాడు అనుకోండి. ఇది ఇప్పుడు అనుకోండి ఇది 60 డిగ్రీలు తీసుకుందాం, 60 డిగ్రీలు తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నా ఆర్ వాల్యూ ఎంత, 15 ఇంటూ తీటా వాల్యూ ఎంత, 60 డిగ్రీ. 60 డిగ్రీస్ని రేడియన్స్లో మార్చాలంటే 60 ఇంటూ π/180 ఆల్రెడీ చెప్పాను కదా, పై రేడియన్స్ 180 డిగ్రీస్ ఎంత అవుతుంది, 6 1s 6 3s అంటే π/3, అంటే తీటా వాల్యూ π/3. ఈ తీటా π/3లో మార్చుకో, రేడియన్స్లో మార్చుకోవాలన్నమాట. ఎల్ ఈజ్ కూడా ఆర్ ఇంటూ తీటా, 3 1s 3 5s అంటే 5π అంటే ఇప్పుడు పై అంటే 22/7 వాల్యూ కాక, 5 రేడియన్స్ కూడా 180 డిగ్రీస్ కదా. ఎప్పుడైతే లెంత్ ఆఫ్ ది ఆర్ కట్టాలో, కట్టినప్పుడు పై వాల్యూ 3.14 సెంటీమీటర్స్ తీసుకోవాలి, 3.14. 5 ఇంటూ 3.14 చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్. ఒక్కొక్కసారి 5π అని కూడా ఆన్సర్ ఎగ్జామ్లో ఇవ్వచ్చు, మనకి ఎలాగిస్తే అలాగ, సెంటీమీటర్లు ఇస్తే సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. పై అంటే పై విలువ 3.14 సెంటీమీటర్స్, 22/7 విలువ 3.14 సెంటీమీటర్స్. కాబట్టి ఎల్ ఈజ్ఈక్వల్ టు ఆర్ ఇంటూ తీటా చేస్తే మనకి 5π వచ్చింది. పై అంటే రేడియన్స్ కాదు ఇక్కడ, పై 5π సెంటీమీటర్స్. దేర్ఫోర్ పై వాల్యూ సెంటీమీటర్స్లో కావాలంటే పై వాల్యూ ఎంత తీసుకోవాలి, 3.14 సెంటీమీటర్స్ తీసుకోవాలి. క్లియర్. మనకి ఏం చెప్పండి, పై రేడియన్స్ కూడా 180 డిగ్రీస్ చెప్పాం కదా వర్తులమానంలో, బట్ ఇక్కడ పై వాల్యూ ఎంత అవుతుందంటే 3.14. వెన్ అవర్ ఇఫ్ యూ వాంట్ టు మెషర్ ద లెంత్, లెంత్ కావాలి అంటే పై వాల్యూ ఎంత. మీకు పై గురించి చెప్పాలంటే పై గురించి చాలా శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనుక్కుంటున్నారు పై గురించి. పై అంటే అట్లా 22/7 రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా, పై వాల్యూ రేషనలా ఇర్రేషనలా అని చాలామంది కన్ఫ్యూషన్ ఉంటుంది. క్లియర్. పై అంటే ఇర్రేషనల్ నెంబర్ అన్నమాట, పై అంటే ఇర్రేషనల్ నెంబర్. దానికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది, అది ఎలా వచ్చిందో కూడా మీకు కావాలంటే మధ్యలో తర్వాత చెప్తాను, అది అంత ఇప్పుడు అవసరం లేదు. ఎట్టికాన్ మీద చెప్పినప్పుడు దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఇది కూడా ఈ కాన్సెప్ట్ కూడా మీకు అప్పుడప్పుడు కొద్దిగా టిపికల్ క్వశ్చన్ కావాలి అంటే ఇది ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది. మరి దీని మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు. మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలో నేను మీకు క్లియర్గా చెప్తాను, అవి చేసుకుంటే కంపల్సరీగా మీకు మంచి మార్కులు, మంచి స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. క్లియర్. నెక్స్ట్, ఈ ట్రిగ్నోమెట్రీలో ఇది కాన్సెప్ట్ బేసిక్స్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్, మీకు ఫ్యూచర్లో చాలా యూనిట్స్ కన్వర్ట్ చేయడం కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అంటే సెంటీమీటర్లకి, మీటర్లకి, ఇంచులకి, ఎన్ని ఇంచులు, ఒక సెంటీమీటర్కి ఎన్ని ఇంచులు అని ఎవరికి తెలియదండి. అట్లా చాలామందికి నేర్చుకోవట్లేదు, స్కూలింగ్లో నేర్చుకోవట్లేదు. కానీ చాలా 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 పెద్ద అయిన తర్వాత నువ్వు ఏ స్కూల్ చదివరా, ఏంటి సెంటీమీటర్లు అంటే ఏంటి, ఇంచ్ అంటే ఏంటి, ఏమి తెలియట్లేదు. అవన్నీ కాన్సెప్ట్స్ అన్ని ఈ మెజర్మెంట్స్ అన్నీ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్స్ అన్ని మనకి ఈజీగా వస్తాయి. నెక్స్ట్, ఇందులో ట్రిగ్నోమెట్రీలో మెయిన్ కానీ దెర్ ఆర్ 6 ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తీసుకున్నాం, ట్రిగ్నోమెట్రిక్ నిష్పత్తులు, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. త్రికోణమితి నిష్పత్తులు
నా ఇందులో దెర్ ఆర్ సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సిక్స్ ఉంటాయండి. వాట్ ఆర్ దేర్? సైన్ తీటా, సైన్ తీటా, కో సైన్ తీటా, టాంజెంట్ తీటా, కో టాంజెంట్ తీటా, కో టాంజెంట్ తీటా, సీకాన్ తీటా, సీకాన్ తీటా, కో సీకాన్ తీటా. చాలామంది సైన్ కొసైన్ అని చెప్పరు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సైన్ తీటా, కొసైన్ తీటా, టాంజెంట్ తీటా, కో టాంజెంట్ తీటా. చూడు, సైన్కి కో ఫంక్షన్ అనమాట. సైన్ కొసైన్, టాంజెంట్ కో టాంజెంట్, సీకాంట్ కో సీకాంట్. క్లియర్? ఇప్పుడు దీని కో ఫంక్షన్, సైన్ యొక్క కో ఫంక్షన్ ఏంటి? కొసైన్ అనమాట. మనం జనరల్గా ఏం నేర్చుకుంటాం మిక్స్ టెన్త్ క్లాస్లో? సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కోట్ తీటా, సీకాన్ తీటా, కోసీకాంత్ అని చెప్తారు. గట్టిపట్టి ఏంటంటే సైన్ కొసైన్, టాంజెంట్ కో టాంజెంట్, సీకాంట్ కో సీకాంట్ అనమాట రిలేషన్. ఈ కో రిలేషన్స్ ఎలాగంటే మీకు చాలా చాలా మీకు కొద్దిగా హైయర్ లెవెల్ స్టడీస్కి వెళ్ళినప్పుడు రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గుర్తు బండగా కాకుండా నీట్గా సిస్టమేటిక్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజిక్ కూడా మీకు చెప్తాను. నా సైన్ తీటా ఫస్ట్ మూడు లెటర్లు తీసుకుంటే అలా కాస్ తీటా అంటారు. ఫస్ట్ మూడు లెటర్లు తీసుకుంటే టాన్ తీటా అంటారు దీన్ని. ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ మూడు లెటర్లు తీసుకుంటే కోట్ తీటా అంటారు. ఫస్ట్ మూడు లెటర్ తీసుకుంటే దీన్ని సీకాన్ తీటా అంటారు. ఇక్కడ ఫస్ట్ మూడు లెటర్ తీసుకుంటే కాస్ వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ నాలుగు లెటర్లు తీసుకుంటాం ఇందులో కో సీకాన్ తీటా అంటాం అన్నమాట. బట్ మీరు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొసక్ తీట, కొసికాన్ తీట, సైన్ తీట, కాస్ తీట, టాన్ తీట, కాట్ తీట, సీకాన్ తీట, కొసికాన్ తీట. మనం గుర్తుంచుకోవాల్సింది, మనం మన మైండ్లో ఉండాల్సింది సైన్ కొసైన్, టాంజెంట్ కో టాంజెంట్, సీకాంట్ కో సీకాంట్ అనమాట. సైన్ కో ఫంక్షన్, సైన్ కో ఫంక్షన్ ఏంటి? కాస్, కొసైన్ అనాలి. టాంజెంట్, టాన్ యొక్క కో ఫంక్షన్ ఏంటి? కాట్. అలాగే సీకెంట్ కో ఫంక్షన్ ఏంటి? కో సీకెంట్ అనమాట. ఇందులో మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది తీటా అనుకుంటే, ఇది ఏబీసీ అని లేబుల్ చేసుకుంటే ఇది, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాము, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాము, దీన్ని హైపోటెన్యూస్ అంటాము. ఇది ఎదురుభుజము, ఇది ఆసన్న భుజము, ఇది కర్ణము. మనకు సైన్ తీటా అంటే, సైన్ తీటా అంటే మనకి ఏంటంటే ఎదురు భుజం బై కర్ణము అనమాట. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ తీటా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలా కాస్ తీటా అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ తీటా ఏంటంటే ఎదురు భుజం బై తీటాకి ఎదుర్కొంటా ఉన్నప్పుడు, తీటాకి ఎదుర్కొంటా ఉంది ఏబి ఉంది, అలా తీటాకి ఎదుర్కొంటే ఏదైతే ఉందో దాన్ని ఎదురుభుజం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీటా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎదురుభుజం ఇది అవుతుంది. క్లియర్? ఆపోజిట్ సైడ్ అది అవుతుంది, అప్పుడు ఆ రేషియో మారుతుంది అనమాట. క్లియర్? అయ్యే స్టాండర్డ్స్కి వెళ్ళినప్పుడు మీకు అలా వస్తుంది. నెక్స్ట్ టాన్ తీటా. టాన్ తీటా అంటే ఏంటి? మొదటి రెండు ఉన్నాయి కదా, సైన్ తీటా బై కాస్ తీటా అనమాట. సైన్ తీటా బై కాస్ తీటా, సైన్ తీటా బై కాస్ తీటా అంటే ఏదవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనమాట. క్లియర్? సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్, సైన్ అంటే ఎదురుగా ఉంటుంది కాబట్టి ఎదురుభుజం, ఎదురుభుజం బై ఆసన్న భుజం కర్ణము. అలాగే కాస్ తీటా అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. టాన్ తీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సైన్ తీటా బై కాస్ తీటా అనొచ్చు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనొచ్చు. క్లియర్? ఇక్కడ నెక్స్ట్ కాట్ తీటా అంటే ఏంటి? కాట్ తీటా అంటే టాన్ తీటాకి రెసిప్రోకల్ అనమాట. క్లియర్? ముందు మనకు ఇంకో నేర్చుకోవాల్సింది ఏంటంటే సైన్ తీటా, కొసీకాన్ తీటా ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. సైన్ తీటా అండ్ కొసీకాన్ తీటా ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. 1, 6 మనకు 6 నెంబర్స్లో నేర్చుకోవచ్చు అనమాట. 1, 2, 3, 4, 5, 6 1 అంటే సైన్ తీటా, 2 అంటే కాస్ తీటా, 3 అంటే టాన్ తీటా, 4 అంటే కాట్ తీటా, 5 అంటే సీకాన్ తీటా, 6 అంటే కొసీకాన్ తీటా. సైన్, కాస్, టాన్, కాట్, సీకాన్, కొసీకాన్. ఇందులో సైన్ అండ్ కొసీకాంట్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసీకాంతిటా ఆర్ కొసీకాంతిటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ తీటా.
సైన్ థీటా ఈక్వల్ 1 బై కొసికాన్ థీటా అండ్ కొసికాన్ థీటా ఈక్వల్ 1 బై సైన్ థీటా 1 6 నంబర్లో గుర్తుపెట్టుకుంటే లాజికల్గా గుర్తుపెట్టుకోండి. సైన్ థీటా కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటా. సైన్ థీటా 1 కొసికాన్ థీటా 6 1 6 రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ అవుతాయి అన్నమాట. అంటే సైన్ థీటా ఈక్వల్ 1 బై కొసికాన్ థీటా అండ్ కొసికాన్ థీటా ఈక్వల్ 1 బై సైన్ థీటా. క్లియర్. అలాగే కాస్ అండ్ సీకాట్ ఆ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ అంటే కాస్ థీటా ఈక్వల్ 1 బై సీకాన్ థీటా అండ్ సీకాన్ థీటా ఈక్వల్ 1 బై కాస్ థీటా. క్లియర్. సైన్ థీటా కొసికాన్ థీటా రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ ఒకదానికొకటి రెసిప్రోకల్ ఉంటాయి. అలాగే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకాన్ థీటా అండ్ సీకాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా. సీకాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా 1 బై కాస్ థీటా. క్లియర్. సీకాన్ థీటా ఈజ్ ఈక్వల్ అంటే 1 బై కాస్ థీటా. అలాగే మస్ట్ మధ్యలో ఇంకా రెండు ఉన్నాయి కదా, టాన్ థీటా కాట్ థీటా. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై కాట్ థీటా అండ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై టాన్ థీటా. అంటే టాన్ థీటా కాట్ థీటా రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ అంటే 1 6 2 4 2 అంత 2 5 3 4 రెసిప్రోకల్స్ ఇచ్చేస్తారు అన్నమాట. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆరు ఆరు ఫింగర్లో తీసుకుంటే సైన్ కాస్ టాన్ కాట్ సీకాంట్ కోసీకాంట్ ఫస్ట్ది లాస్ట్ది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కోసీకాన్ థీటా అండ్ కోసీకాన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై సైన్ థీటా. నెక్స్ట్ 2 5 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై సీకాన్ థీటా అండ్ సీకాన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై కాస్ థీటా. క్లియర్. అలాగే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై కాట్ థీటా అండ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై టాన్ థీటా రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ అన్నమాట. క్లియర్. ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అన్నాం, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అన్నాం, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ థీటా బై కాస్ థీటా ఆర్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అన్నాం. ఈ కాట్ థీటా ఎంత అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ రెండు వర్స్ అవుతున్నాం. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ టాన్ థీటా కాట్ థీటా రెసిప్రోకల్ చూసేస్తారు కదా. అండ్ సీకాంత్ దేనికి రెసిప్రోకల్, రెండో దానికి కాస్ థీటా అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అన్నమాట. అలాగే కోసీకాంత దేనికి రెసిప్రోకల్, సైన్ థీటాకి. అది ఎడ్జసెంట్ మనకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది లాస్ట్ది రెసిప్రోకల్స్, 2 5 రెసిప్రోకల్స్, అలాగే 3 4 రెసిప్రోకల్స్ అవుతాయన్నమాట. క్లియర్. చాలా 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 ఇంపార్టెంట్. సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా కాట్ థీటా సీకాన్ థీటా కోసీకాన్ థీటా ఒక సిస్టంలో గుర్తుపెట్టుకోండి. సైన్ కాస్ టాన్ కాట్ సీకాన్ కోసీకాన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై కోసీకాన్ థీటా అండ్ కోసీకాన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై సైన్ థీటా. అలాగే టాన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై సీకాన్ థీటా అండ్ సీకాన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై కాస్ థీటా. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా అండ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై టాన్ థీటా. చాలా 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 ఇంపార్టెంట్. ఈ రేషియోస్ వస్తే సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎదురుభుజం బై కర్ణము. కాస్ థీటా అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలా టాన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అలా కాస్ కాట్ థీటా అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. కాట్ థీటా గుర్తు రావాలంటే టాన్ గుర్తు రావాలి. టాన్ అంటే రెసిప్రోకల్, టాన్కి రెసిప్రోకల్ కాట్ కాబట్టి. క్లియర్. అలాగే సీకాన్ థీటా, సీకాన్ థీటా దేనికి రెసిప్రోకల్, రెండోది 1 2 3 4 5 6 గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, రెండోది ఏంటి, కాస్ థీటా. కాస్ థీటా అంటే తెలుసు కదా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. క్లియర్. అలాగే లాస్ట్ది కోసీకాన్ థీటా, కోసీకాన్ దేనికి రెసిప్రోకల్, మొదటి దానికి రెసిప్రోకల్ అంటే అక్కడ ఏమవుతుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అనమాట. అలాగ మనకు సిస్టమేటిక్గా ఆరు ఆరు ఫింగర్లో ఆరు రేషియోస్ ఉంటాయని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఈ కాన్సెప్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ రేషియోలు బట్టే మనకి చాలా సమ్స్ ఉంటాయి అన్నమాట. క్లియర్. ఇప్పుడు ఈ సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా కాట్ థీటాలో రిలేషన్ ఉంటుందన్నమాట, ఐడెంటిటీస్. సైన్ థీటా కాస్ థీటా ఒక రిలేషన్ ఏంటంటే ఐడెంటిటీస్, ఐడెంటిటీస్ ఉంటుంది. ఐడెంటిటీస్ ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే సీకాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే కోసీకాన్ స్క్వేర్ థీటా మైనస్ కోసీకాన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీస్ త్రీ ఆర్
very very important identities. Sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1, and cosecant square theta minus cot square theta is equal to 1. Three identities chala important identities. Manuve ee ends are sin square theta cos square theta ki relation enti, secant square theta ki tan square theta relation enti, cosecant square theta ki tan cot square theta ki relation enti, avi elago vachini ante manaku chala simple andi. Manaku oka right angle triangle teesukunam ankonde, chala simple ga oka concept cheppestanu. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది తీట అనుకుంటే ఇది ఏబిసి. దీని వల్ల ఆల్రెడీ అన్నాం కదా ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్, ఇది అడ్జసెంట్ సైడ్. క్లియర్? మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కర్ణము స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు రెండు భుజాలు మొత్తము వర్గం చేస్తే మనకి ఈక్వల్ అవుతుంది. ఏసీ స్క్వేర్ ఈజ్ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇప్పుడు దీన్ని డివైడ్ త్రూఅవుట్ బై ఏసీ స్క్వేర్ చేస్తాం అనుకోండి. డివైడ్ త్రూఅవుట్ బై ఏసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ చేస్తే ఇక్కడ ఏసీ స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఎంత అవుతుంది? ఏబీ బై ఏసీ అవుతుంది. ఏబీ బై ఏసీ హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ అవుతుంది. అలా 1 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ అంటే ఏంటి? ఎదురుభుజం బై కర్ణము. ఏబీ ఎదురుభుజం బై కర్ణం ఏముంది? సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్. అంటే 1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే మనకి ఐడెంటిటీస్ అన్నీ ఈ మూడు వస్తాయన్నమాట. ఒక రైట్ యాంగిల్ మనకి ఇది రావాలనుకోండి, డివైడ్ టువర్డ్ బై ఏదో మూడు ఉన్నాయి, ముందు ఏసీ స్క్వేర్ చేసాము, దాని తర్వాత ఏబీ స్క్వేర్ చేయండి, దాని తర్వాత బీసీ స్క్వేర్ చేయండి. ఆ మూడు ఐడెంటిటీలు వచ్చేస్తాయి. మీకు ఇది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాదు, మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాదు, టెన్త్ క్లాస్కి అయితే ఇంపార్టెంట్, కానీ పబ్లిక్ ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంట్ కాదు. సో మనం గుర్తుంచుకోవాల్సింది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 అండ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1, సీకాన్స్ కుత్ర మైనస్ ట్రాన్స్ కుత్ర ఈజ్ఈక్వల్ 1 అండ్ కొసీకాన్స్ కుత్ర మైనస్ కాట్స్ కుత్ర ఈజ్ఈక్వల్ 1. క్లియర్? దీని నుంచి మనకి సైన్స్ కుత్ర వాల్యూ కట్టచ్చు. సైన్స్ కుత్ర ఈజ్ఈక్వల్ ఎంత అవుతుందండి? 1 మైనస్ కాస్ కుత్ర. అలా కాస్ కుత్ర వాల్యూ సబ్ రూల్స్ అంటారన్నమాట, అంటే 1 మైనస్ సైన్స్ కుత్ర. సైన్స్ కుత్ర వాల్యూ 1 మైనస్ కాస్ కుత్ర అండ్ కాస్ కుత్ర వాల్యూ 1 మైనస్ సైన్స్ కుత్ర. దీని నుంచి రెండు సబ్ రూల్స్ రాయచ్చు. సీకాన్స్ కుత్ర ఈజ్ఈక్వల్ ఎంత అవుతుందండి? సీకాన్స్ కుత్ర ఈజ్ఈక్వల్ 1 ప్లస్ ట్రాన్స్ కుత్ర. సీకాన్స్ కుత్ర ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ టాన్స్ కుత్ర. ఈ టాన్ నెట్వర్క్ తీసుకోవాలనుకోండి, సీకాన్స్ కుత్ర వస్తుంది. అలాగే మనకి ఇంకోటి ఏంటి కావాలి? టాన్స్ కుత్ర కావాలనుకోండి, టాన్ నెట్కి సీకాన్ నెట్వర్క్ తీసుకొచ్చాం అనుకోండి, సీకాన్స్ కుత్ర మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టాన్స్ కుత్ర. క్లియర్? సీకాన్స్ కుత్ర మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టాన్స్ కుత్ర. ఇక్కడ నుంచి కొసీకాన్స్ కుత్ర వాళ్ళు కట్టండి. కొసీకాన్స్ కుత్ర ఈజ్ ఈక్వల్ ఎంత? కొసీకాన్స్ కుత్ర ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్స్ కుత్ర. మీరు ఇదంతా గుర్తుంచుకోకలేదు, గుర్తుకుంటే చాలు అనమాట. అలాగే ఇంకోటి ఏంటి కావాలి? కాట్స్ కుత్ర వాల్యూ కావాలి. ఇప్పుడు కాట్స్ కుత్ర ఎటు పది చేస్తున్నాం, కొసీకాన్స్ కుత్ర వచ్చింది మనకి. ఏంటి కాట్ మనకి ఈ 1 ఎక్కడికి? కాట్స్ కుత్ర అటుపో తీసుకెళ్ళాం అనుకోండి, కొసీకాన్స్ కుత్ర మైనస్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? కాట్స్ కుత్ర అవుతుంది. క్లియర్? ఇవన్నీ సబ్ రూల్స్ అవుతాయి అన్నమాట. మనకి ఇవన్నీ బయార్ చేయాల్సిన అవసరం లేదు, బయార్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఐడెంటి ఈ మూడు బయార్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సైన్స్ కుత్ర ప్లస్ కాస్ కుత్ర ఈజ్ఈక్వల్ 1, సీకాన్స్ కుత్ర మైనస్ టాన్స్ కుత్ర ఈజ్ఈక్వల్ 1 అండ్ కొసీకాన్స్ కుత్ర మైనస్ కాట్స్ కుత్ర ఈజ్ఈక్వల్ 1 చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అన్నా అంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఎలాగిస్తారంటే సీకాన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ ఆర్ 5 అంటే సీకాన్ థీటా మైనస్ టాన్ థీటా వాల్యూ ఎంత అని అడుగుతాడు. సీకాన్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ఈక్వల్ 1/పీ ఆర్ 1/5. సీకాంత్ర ప్లస్ టాన్ థీటా వాల్యూ పి అయినప్పుడు సీకాంత్ర మైనస్ టాన్ థీటా ఎంత అవుతుంది? 1/పి అవుతుంది. ఎలాగొచ్చింది? ఐడెంటిటీ అనమాట. అందుకంటే మనకి ఏం తెలుసు? సీకాన్స్ కుత్ర మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? సీకాంత్ర ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకాంత్ర మైనస్ టాన్ థీటా రాసుకుంటే సీకాంత్ర మైనస్ టాన్ థీటా రాసుకుంటే ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి మనకి సీకాంత్ర ప్లస్ టాన్ థీటా వాల్యూ ఇచ్చాడు పి అని, పి ఇంటూ సీకాంత్ర మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఫర్ సీకాంత్ర మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/పి అవుతుంది. సో అలా కొసీకాంత్ర ప్లస్ కాట్ థీటా ఈజ్ఈక్వల్ 5 అయితే కొసీకాంత్ర ప్లస్ కాట్ థీటా విలువ అడుగుతాడు, కొసీకాంత్ర మైనస్ కాట్ థీటా విలువ అడుగుతాడు. ఇప్పుడు ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 1/5 ఆర్ 1/పి. ఇప్పుడు మనకి ఈ ఐడెంటిటీ మటుకు కంపల్సరీగా రావాలి. సైన్స్ కుత్ర ప్లస్ కాస్ కుత్ర ఈజ్ఈక్వల్ 1, సీకాన్స్ కుత్ర మైనస్ టాన్స్ కుత్ర ఈజ్ఈక్వల్ 1 అండ్ కొసీకాన్స్ కుత్ర మైనస్ కాట్స్ కుత్ర ఈజ్ఈక్వల్ 1.
ఐడెంటిటీస్ కంపల్సరీగా మనం 10th క్లాస్లో కానీ పాలిటెక్నిక్లో కానీ కంపల్సరీగా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి. క్లియర్. నెక్స్ట్, నెక్స్ట్ ఇందులో మనకి నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే వాల్యూస్, ట్రిగ్నోమెట్రికల్ వాల్యూస్. ట్రిగ్నోమెట్రిక్స్ వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ మనకి ఇంటర్మీడియట్ 10th క్లాస్లో కానీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో కానీ మన పాలిటెక్నిక్లో కానీ కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో వస్తుంది. ఏంటి సైన్ వాల్యూస్? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఒక టేబులర్ ఫామ్ తీసుకుంటే అందరికీ తెలిసిందే కదా, ఇది 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇక్కడ 1, 2, 3, 4, 4 జీరో, అక్కడ జీరో, 0 degrees, ఇలా సార్ రాస్తాను, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. మనకి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees టేబులర్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి. ట్రిగ్నోమెట్రికల్ వాల్యూస్ కావాలంటే టేబులర్ ఫామ్ నేర్చుకోవాలి. ఆ టేబులర్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో 0, 1, 2, 3, 4 అని రాసుకోవాలి. డివైడ్ బై ఫోర్, అండర్ రూట్. నా ఇక్కడ ఎంత అవుతుంది? సైన్ తీటా తీసుకుంటే సైన్ తీటా వాళ్ళు 0 బై 4 జీరో అండి. 1 బై 4, 1 బై రూట్ 4, √4 ఎంత అవుతుంది? 1 బై 2 అవుతుంది. ఇక్కడ 2 1s, 2 2s అవుతుంది కాబట్టి ఎంత అవుతుంది? 1 బై √2. ఇక్కడ √3/2, ఇక్కడ 4 4 క్యాన్సర్ 1 అవుతుంది, 4 4 క్యాన్సర్ 1 అవుతుంది, 1 అవుతుంది. సైన్ తీట వాల్యూ కావాలంటే 0, 1 బై 2, 1 బై √2, √3/2, 1. సైన్ యొక్క వాల్యూస్ ఏంటంటే 0, 1 బై 2, 1 బై √2, 1 బై √2, √3/2, 1. సైన్ 0, 0, సైన్ 30, 1 బై 2, సైన్ 45, 1 బై √2, సైన్ 60, √3/2, సైన్ 90, 1 అనమాట. కాస్ తీట వాల్యూ కావాలనుకోండి, కాస్ తీట అంటే దాన్ని రివర్స్ ఇలా చేసుకోవడమే, 1, √3/2, √3/2, 1 బై √2, 1 బై 2, 0. దాని రివర్స్ ఇలా చేసుకుంటే మనకి కాస్ వాల్యూస్ వస్తుంది. అలాగా అది మీకు కూడా కాన్సెప్ట్ మీకు క్లియర్గా చెప్తాను. టాన్ తీటా వాల్యూ కావాలనుకోండి, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా, 0 బై 1, 0, 1 బై 2 బై √3/2, 1 బై √3, 1 బై √2 బై, 1 బై √2, 1, √3/2 బై, 1 బై 2, √3, 1 బై 0, ఇన్ఫినిటీ టాన్ వాల్యూస్ వచ్చినాయి. క్లియర్. కాట్ వాల్యూ కావాలనుకోండి, దాన్ని ఎలా రివర్స్ చేసుకుంటే కాట్ వాల్యూస్ వచ్చేస్తాయి. మనకి ఫస్ట్ 3, ఈ 3 వస్తే చాలు, ఆ 3 నేర్చుకొని చాలు. సైన్, కాసు, ట్యాను నేర్చుకుంటే మనకి సైన్ 0, 0, సైన్ 30, 1 బై 2, సైన్ 60, సైన్ 45, 1 బై √2, కాస్ సైన్ 60, √3/2, సైన్ 90, 1. ఈ 4, ఈ 6 నేర్చుకున్నాం అనుకోండి, మిగతా మూడు కూడా ఈజీగా వచ్చేస్తుంది. సైన్, కాస్, టాన్ 3 నేర్చుకుంటే మిగతా 3 రేషియోలు కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి సైన్, కాస్ మీకు కూడా నేర్చుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. సైన్ జీరో కాస్ 90కి ఈక్వల్ అండి. అంటే ఎప్పుడైతే రెండు త్రికోణమితి నిష్పత్తులు సమానం అయ్యావో, అంటే సైన్ తీటా ఈజీక్వల్ టు కాస్ తీటా, సైన్ తీటా ఈజీక్వల్ కాస్ తీటా, ఎప్పుడైతే రెండు త్రికోణమితి నిష్పత్తులు సమానం అయ్యాయో వాటికి యాంగిల్స్ ఏట అవుతాయంటే తీటా ప్లస్ తీటా ఈజ్వల్ టు 90 degrees అవుతుంది. ఇప్పుడు 2θ ఈజ్వల్ ఎంత అవుతుంది? 90 degrees. తీటా ఈజ్వల్ టు 90/2 ఎంత? 45 degrees అవుతుంది. తీటా ఈజ్వల్ 45 degrees అంటే సైన్ 45 ఈజ్వల్ టు కాస్ 45 అనమాట. క్లియర్. వెన్ 2 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్, ద సమ్ ఆఫ్ ది యాంగిల్ ఏట అవుతుందండి? 90 degrees అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ తీటా, సైన్ 30 degrees, సైన్ 30 degrees దేనికి ఈక్వల్ అవుతుంది? కాస్ 60కి ఈక్వల్ అవుతుంది. 30 ప్లస్ 60 90. అలా సైన్ 45 దేనికి సమానం అవుతుంది? సైన్ 45 కాస్ 45కి సమానం అవుతుంది. 45 ప్లస్ 45 90.
అలాగే సైన్ 60 దేనికి సమానం అవుతుంది? కాస్ 30కి సమానం అవుతుంది. సైన్ 10 డిగ్రీస్ దేనికి సమానం అవుతుంది? కాస్ 80 డిగ్రీస్ సమానం అవుతుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో సైన్ 10 డిగ్రీస్ విలువ అడుగుతాడు. సైన్ 10 డిగ్రీస్ ఈజ్ఈక్వల్ డాష్. మన 10 డిగ్రీస్ మనకు నేర్పించలేదు. సైన్ 10 అక్కడ ఆన్సర్ చూడండి, కాస్ 10 డిగ్రీస్ అండ్ 2, కాస్ 80 డిగ్రీస్ అండ్ 3, 1/√2 అండ్ 4, నన్ ఆఫ్ దిస్. చాలా కన్ఫ్యూజన్ అయిన క్వశ్చన్, మీకు మీకు తెలియదు. మామూలుగా సైన్ 10 డిగ్రీస్ అంటే ఏంటి? సైన్ 10 డిగ్రీస్ ఏంటి? మనకు సార్ చెప్పలేదు కదా సైన్ 10 డిగ్రీస్ విలువ లేదు కదా అనుకుంటాము. సైన్ 10 డిగ్రీస్ విలువ కాస్ 80 డిగ్రీస్ అవుతుందన్నమాట. ఎవెన్ఎవర్ టూ టిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ ఈక్వల్, దాని సమ్ ఆఫ్ ది యాంగిల్ ఏట్ అవుతుందంటే 90 డిగ్రీస్ అవుతుంది. ఎప్పుడైతే 90 డిగ్రీస్ సమ్ ఆఫ్ ది యాంగిల్ 90 డిగ్రీస్ అయిన తర్వాత రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. క్లియర్? ఇప్పుడు సైన్ 10 కాస్ 80కి ఈక్వల్ అవుతుంది. అలా సైన్ 110 దేనికి ఈక్వల్ అవుతుంది? కాస్ -10కి ఈక్వల్ అవుతుంది. అలా రెండు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్ అయితే దాని సమ్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్? ఇప్పుడు సైన్ 30 దేనికి సమానము? కాస్ 60. అంటే సైన్ యొక్క వాల్యూ వస్తే మిగతా అన్ని వచ్చేస్తాయి మనకి. క్లియర్? అది గుర్తుపెట్టుకోవాలి. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2. ఇది 10th క్లాస్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్లో ఇలా టేబుల్ వేసి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ ఈజీగా నేర్చుకోవచ్చు. క్లియర్? సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2 అండ్ సైన్ 90 1. సైన్ 0 ఉందనుకోండి, కాస్ 90కి ఈక్వల్, సమ్ ఆఫ్ ది యాంగిల్ 90 డిగ్రీస్. కాబట్టి సైన్ 30 ఉందనుకోండి, కాస్ 60కి ఈక్వల్, ఎందుకంటే సైన్ 30 1/2, కాస్ 60, సమ్ ఆఫ్ ది యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్, రెండు ఈక్వల్. అలా కాస్ సైన్ 45 కాస్ 45 ఈక్వల్, ఎందుకంటే రెండు కలిపితే సైన్ 60 కాస్ 30కి ఈక్వల్. అలా సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే కాస్ వాల్యూ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి టాన్ కావాలంటే ఇన్ దీన్ 1/1 / సైన్ థీటా / కాస్ థీటా వెళ్ళి మనకి టాన్ థీటా వచ్చేస్తుంది అనమాట. క్లియర్? 0/1 0 1/√2/√3/2 1/√3 1/√2/1/√2 1 √3/2 1/√2 1 √3/0 ∞. టాన్ కూడా వచ్చేస్తుంది. ఈ మూడు వచ్చాయనుకోండి, రెసిప్రోకల్ తెలుసు కదా, సైన్, సైన్ రెసిప్రోకల్ కోసికాంట్, కాస్ రెసిప్రోకల్ సీకాంట్, టాన్ రెసిప్రోకల్ కాట్. అలా మనకి రెసిప్రోకల్స్ వచ్చేస్తాయి అనమాట. టాన్ 30, ఇప్పుడు కోసికాన్ 30 అడిగాడు అనుకోండి, కోసికాన్ 30 వాల్యూ అంటే ఆ టేబుల్ తీసుకోవడం అవసరం లేదండి. సైన్ 30 ఎంత? సైన్ 30 1/2, కోసికాన్ 30 ఎంత అవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 2 అవుతుంది. అలాగే మనం ఈజీగా మనం మైండ్లో పెట్టుకుంటే చక్కగా మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్ అన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చెప్పాను కదండి, సైన్ 0 దేనికి ఈక్వల్? కాస్ 90కి ఈక్వల్. సైన్ 30 దేనికి ఈక్వల్? కాస్ 60కి ఈక్వల్. అలా సైన్ 45 కాస్ 45కి ఈక్వల్. దేర్ఫోర్ అలాగే మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కంపల్సరీగా ఎగ్జామ్లో మీకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఈ వాల్యూస్ నుంచి ఇస్తారనమాట. క్లియర్?